సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో మన ఓమాస్ అండ్ ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ మధ్యలో మనకి ఒక చిన్న బ్రాల్ బి చూడడానికి దొరికింది. అండ్ గాయస్, ఈరోజు రాలో మన సెత్ రాలెన్స్ చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ ఒకవేళ మన సెత్ రాలెన్స్ చెప్పింది రెస్సల్ మేనియాలో చేసి చూపించకపోతే మాత్రం గాయస్ మన సెత్ రాలెన్స్ ఒక పెద్ద జోగ్లా మారిపోతారు. అండ్ గాయస్, అంతేకాదు ఈరోజు రాలో మన సోలో సికోవాది అన్డిఫీటెడ్ స్ట్రీక్ బ్రేక్ అయిపోయింది. చాలా షాకింగ్ ఉండే. అండ్ మేము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గాయస్, ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగు చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద మిస్ది. ఎందుకంటే గాయస్, మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే ద మిస్ది మిస్ టీవీ షో చూడడానికి దొరికింది. సో అందుకని ద మిస్ రింగ్లో వచ్చిన రింగ్లో రాగానే మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ టు ద మిస్ టీవీ షో అని ద మిస్ వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత ద మిస్ చెప్పినారు చూడండి, అంటే ఫ్యాన్స్లో చాలా ఎనర్జీ, అంటే రెస్సల్ మేనియా ఎనర్జీ చూడడానికి దొరికింది. అంటే చాలా జబర్దస్త్ ఎనర్జీ కనిపిస్తుంది అని ఒక టైప్లో ద మిస్ చెప్పినారు. అండ్ ద మిస్ ఏమని చెప్పినారు అంటే చూడండి, ఇది ఒక లాస్ట్ రా, అంటే రెస్సల్ మేనియా కంటే ముందు కాకపోయే ఇది ఒక లాస్ట్ రా, ఒక గో హోమ్ ఎడిషన్ అని ద మిస్ చెప్పినారు. అండ్ గాయస్, అందుకే దాని తర్వాత ద మిస్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన బెక్కీ లైన్స్, ట్రిష్ అండ్ లీటాకి. ఎస్ గాయస్, అంటే ఈరోజు ద మిస్ టీవీ షోలో యాజ్ ఎ గెస్ట్ వచ్చినారు మన బెక్కీ లైన్స్, లీటా అండ్ ట్రిష్. అండ్ గాయస్, వీళ్ళు రింగ్లో రాగానే ద మిస్ ఒక జబర్దస్త్ క్వశ్చన్ అడిగినారు మన బెక్కీ లైన్స్, అంటే ఫస్ట్ కూర్చోమని చెప్పినారు. సో వీళ్ళు కూర్చున్నారు. అండ్ దాని తర్వాత ద మిస్ ఒక క్వశ్చన్ అడిగినారు మన బెక్కీ లైన్స్కి. అండ్ క్వశ్చన్ ఏంటంటే, చూడు బెక్కీ లైన్స్ మన డ్యామేజ్ కంట్రోల్, అంటే మన బేరీ డకోటా అండ్ ఇయోస్కాయ్, అంటే వీళ్ళు ముగ్గురు కలిసి నీ లైఫ్ని మొత్తం సర్వనాశనం, అంటే ఒక నరకంలా మార్చేసినారు. అండ్ అందుకనే కదా నువ్వు అంటే మన ట్రిష్కి అండ్ లీటాకి నువ్వు పిలిచినావు యాజ్ ఎ బ్యాకప్. కానీ ఒక్కడు అర్థమైతే లేదు బెక్కీ లైన్స్, అంటే నువ్వు ఒక మ్యాన్వి కదా, సో నువ్వు ఒక మ్యాన్వి డ్యామేజ్ కంట్రోల్కి కంట్రోల్ చేయలేకపోయినావా అని మన బెక్కీ లైన్స్కి క్వశ్చన్ అడగంగానే మన బెక్కీ లైన్స్ ఆన్సర్ ఇచ్చింది, చూడు ద మిస్ నేను ఒక మ్యాన్నే, కానీ అంటే చూడు ఇప్పుడు నీవి కొంచెం బాల్స్ చిన్నగా నేను ఒక టైప్లో, అంటే కొంచెం 18+ అయిపోయింది మన బెక్కీ లైన్స్ కొంచెము, అంటే కొంచెం బాగానే ఎక్కిరిచి పడేసింది ద మిస్కి. అండ్ దాని తర్వాత మన బెక్కీ లైన్స్ ఏమని చెప్పి అంటే చూడండి, నేను ది డ్యామేజ్ కంట్రోల్కి ఎప్పుడో మన వార్ గేమ్స్లో నేను ఎండ్ చేసి పడేసాను అనుకున్నాను, బట్ వాళ్ళు మరొకసారి నా జోలికి వచ్చినారు. సో అందుకే నేను ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ ఇండస్ట్రీలో నేను ఎక్కువ ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాను నేను వాళ్ళకి పిలిచినాను నేను ట్రిష్కి అండ్ లీటా చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఒక టైప్లో మన బెక్కీ లైన్స్ చెప్పింది. అండ్ గాయస్, దాని తర్వాత మన ద మిస్ లీటాకి అండ్ ట్రిష్ క్వశ్చన్ అడిగినారంట. క్వశ్చన్ ఏంటంటే చూడండి, మీరు బెక్కీ లైన్స్కి యాజ్ ఏ బ్యాకప్లో ఎందుకు రిటర్న్ చేసినారు, అంటే ఒక బ్యాకప్ కోసం మీరు ఎందుకు వచ్చినారని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన లీటా ఆన్సర్ ఇచ్చింది, చూడు అంటే నేను బ్యాకప్ కోసం రాలేదు, నీకు కనిపిస్తలే, అంటే ఒక టైప్లో చూడు నేను ఒక ట్యాగ్ టీమ్ ఉమెన్స్ ఛాంపియన్, నీకు కనిపిస్తలేదు అని ఒక టైప్లో మన లీటా చెప్పింది. అండ్ గాయస్, అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్యామేజ్ కంట్రోల్, అంటే మన బేలీ డకోటా అండ్ ఈ స్కాయిది అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ గాయస్, ఇలా ఎంట్రీ కాగానే మన బేలీ చాలా క్లియర్గా చెప్పింది, సాలు చాలా ఎక్కువ అయిపోయింది అని మన బేలీ చెప్పింది. అండ్ బేలీ రింగ్లో వచ్చి ఏమని చెప్పింది అంటే చూడండి, అంటే మీరు ముగ్గురు, అంటే మీకోసం రెసల్ మేనియా ఒక మ్యాచ్, మీకు మీ లైఫ్ది ఒక నెక్స్ట్ మ్యాచ్లో మీరు నటిస్తున్నారు, కానీ మా కోసం రెసల్ మేనియాలో కాకపోయే మన మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్, మా లైఫ్ది చాలా పెద్ద మ్యాచ్, ఇది మా లైఫ్ అర్థమైందా అని మన బేలీ అయిపోయింది. అండ్ గాయస్, అంతేకాదు మన బేలీ ఏమి చెప్పి అంటే మన లీటా అండ్ ట్రిష్కి ఎక్కిరిచింది, అంటే మీరు పెద్ద రింగ్లో వచ్చి పెద్ద మ్యాచ్ గురించి మాట్లాడుతున్నా, కానీ మీ కాలం ఎప్పుడు 20 ముందే అయిపోయిందని మన బేలీ ఎక్కిరిచింది. సో గాయస్, అప్పుడే మన బెక్కీ నుంచి కోపం వచ్చింది. అండ్ మన బెక్కీ నుంచి ఏమని చెప్పింది అంటే చూడు బేలీ, నేను ఎప్పుడు అంటే మన వార్ గేమ్స్లోనే మన ఫ్యూడ్ ఎండ్ అయిపోయింది అనుకున్నాను, బట్ ఎండ్ కాలేదు, బట్ నేను రెసల్ మేనియాలో ఎండ్ చేసి పడేస్తానని మన బెక్కీ నుంచి బాగానే కోపం చేసింది మన బేలీకి. అండ్ గాయస్, దాని తర్వాత అంటే ఇలా సెగ్మెంట్ అయిపోగానే మనకి బెక్కీ లైన్స్ వర్సెస్ మన ఇయోస్కాయ్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన బేలీ కొంచెం ఇంటరప్ట్ చేస్తుండే, సో అందుకనే మన బెక్కీ లైన్స్ మన బేలీ హెయిర్ అంటే ఎండికెళ్ళి పట్టుకుని, సో కొంచెం ఫనీ మూమెంట్ ఉండే. అండ్ గాయస్, అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, అంటే మన బెక్కీ లైన్స్ వర్సెస్ ఇయోస్కాయ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద మ్యాన్ బెక్కీ లైన్స్.
సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన సెత్ ఫ్రికిన్ రాలెన్స్ ది యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ గాయ్స్ ఇంటర్వ్యూలో మన సెత్ రాలెన్స్ కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, సెత్ రాలెన్స్ లోగన్ పాల్ మీకు ఒకటి కాదు రెండు సారి నాక్అవుట్ పంచ్ కొట్టి నాక్అవుట్ వేసి పడేసినాడు, సో మీరు లోగన్ పాల్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని క్వశ్చన్ మన సెత్ రాలెన్స్ కి అడిగినప్పుడు, అప్పుడే అంటే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ చేశారు మన ముస్తఫా అలీ. అండ్ ముస్తఫా అలీ వచ్చి చెప్పినారు అంటే సెత్ రాలెన్స్ ఏం చెప్పాడు అర్థమైందా, సెత్ రాలెన్స్ ఏం చెప్పలేడు. ఇంకోటి ఏంటంటే కొంచెం పాజిటివ్ గా ఆలోచించు సెత్ రాలెన్స్, అంటే లోగన్ పాల్ నీకు 2 times నాకౌట్ వేసి పడేసినాడు, సో కొంచెం పాజిటివ్ గా ఆలోచించా, కొంచెం ఎక్కిస్తుంటారు మన ముస్తఫా అలీ. సో అందుకనే మన సెత్ రాలెన్స్ చెప్పినారు, ఓ నేను పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను. అండ్ అదేంటంటే ఈ రోజు మన మధ్యలో మ్యాచ్ అంటే సెత్ రాలెన్స్ వర్సెస్ ముస్తఫా అలీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరుగుతుందని ఒక టైప్ లో మన సెత్ రాలెన్స్ చెప్పేసినారు. సో గైస్ అందుకనే మనకి నెక్స్ట్ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ ముస్తఫా అలీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ నిజంగా ఈ మ్యాచ్లో అంటే మన సెత్ రాలెన్స్ చాలా కిరాక్గా పాడేసినారు, చాలా జబర్దస్త్ ఉండే మ్యాచ్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో మన సెత్ రాలెన్స్ గెలిచిన తర్వాత మన సెత్ రాలెన్స్ మైక్ తీసుకొని మన లోగన్ పాల్కి ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిన. అండ్ గాయస్ ఈ సెగ్మెంట్ లో ఈ వార్నింగ్ లో మన సెత్ రాలెన్స్ చాలా పెద్ద మాట చెప్పినారు, సో అందుకని మీరు ఈ సెగ్మెంట్ కొంచెం క్లియర్ గా వినండి. సో ఫస్ట్ మన సెత్ రాలెన్స్ చెప్పినారు, చూడండి రెసల్మేనియాకి ఓన్లీ 5 రోజులు ఉన్నాయి, అండ్ 5 రోజుల తర్వాత అంటే April 1st అని చెప్పినారు. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం April 2nd కాకపోయి రెసల్మేనియా నేను ఫైనలీ లోగన్ పాల్తో ఫైట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే లోగన్ పాల్ ఎప్పుడు జోకులు చేస్తుంటాడు, బట్ నేను మీద చాలా క్లియర్లీ చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే నేను ఒకవేళ రెసల్మేనియాలో లోగన్ పాల్తో ఫైట్ చేసినప్పుడు నేను లోగన్ పాల్కి ఓడిపోలేకపోతే, అంటే నేను ఒకవేళ లోగన్ పాల్తో నేను ఓడిపోతే మాత్రం నేను అంటే అప్పుడు లోగన్ పాల్ జోక్ కాదు, అప్పుడు నేనే ఒక పెద్ద జోక్ అయిపోతానని మన సెత్ రాలెన్స్ చాలా పెద్ద మాట చెప్పేసినారు. ఎస్ గస్ అంటే మన సెత్ రాలెన్స్ ఏమంటున్నారు అంటే లోగన్ పాల్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ లో ఒకవేళ సెత్ రాలెన్స్ ఓడిపోతే మాత్రం అప్పుడు సెత్ రాలెన్స్ చాలా పెద్ద జోక్ అయిపోతారని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమన్నారంటే చూడండి, రాయల్ రంబల్లో లోగన్ పాల్ నన్ను ఎలిమినేట్ చేసినాడు, అండ్ దాని తర్వాత అంటే మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో నా అంటే నా మ్యాచ్ మధ్యలో లోగన్ పాల్ వచ్చినాడు అంటే ఇంటరప్ట్ చేసినాడు. అండ్ అంతేకాదు అంటే మన అంటే రీసెంట్లీ 2 times నాక్అవుట్ పంచ్ కొట్టినాడు, అంటే చీడ్ చేసి నాక్అవుట్ పంచ్ కొట్టినాడు అని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారంటే కరెక్ట్ 5 రోజుల తర్వాత అసలు మెయిన్ అంటే April 1st మన లోగన్ పాల్ బర్త్డే అంట, సో బర్త్డే రోజు చాలా భయంకరంగా కొట్టేస్తాను లోగన్ పాల్ కి అని ఒక టైప్లో మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే చూడు, అంటే నీ బర్త్డే రోజు రెసల్మేనియా ఉంది కదా, సో రెసల్మేనియాలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నీ బర్త్డే సాంగ్ పాడతారు అనుకుంటున్నాను, అంత సీన్ లేదు అందరు నా పాట పాడతారని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అప్పుడే ఫ్యాన్స్ పాట పాడినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలెన్స్ చెప్పినారు, లోగన్ పాల్ నేను నీకు రెసల్ మేనియాలో చూసుకుంటానని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ గాయస్ ఇంకేముంటే ఇక్కడనే మన సెత్ రాలెన్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన MVP అండ్ ఓమాస్, ఎందుకంటే గాయస్ మనకి అంటే ఓమాస్ అండ్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక మంచి అంటే ఒక వెయిట్ సెగ్మెంట్ మనకి అంటే ఇలా హైట్ వెయిట్ చూసే సెగ్మెంట్ మనకి అంటే WWE సెగ్మెంట్కి అఫీషియలీ కన్ఫామ్ అడ్వర్టైజ్ చేసిండే, సో అందుకని రింగ్లో వచ్చినారు. అని గాయస్ రింగ్లో రాగానే మన MVP వార్నింగ్ ఇచ్చేసినారు మన బ్రాక్ లెస్నర్కి, అంటే మన MVP చెప్పినారు చూడండి బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రింగ్లో వచ్చే ముందే నేను మీ అందరికీ అండ్ బ్రాక్ చాలా స్పెషల్ ఒక మాట చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే చూడండి బ్రాక్ లెస్నర్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, అంటే బ్రాక్ లెస్నర్ ఈ రింగ్ లో అంటే అసలు మేనియాలో మామూలు సూపర్ స్టార్స్ తో ఫైట్ చేయలేదు, కటాంగిల్ లాంటి సూపర్ స్టార్ తో ఫైట్ చేసినారు, మన గోల్డ్ బగ్ లాంటి సూపర్ స్టార్ తో ఫైట్ చేసినారు మన బ్రాక్ లెస్నర్, రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ తో మన బ్రాక్ లెస్నర్ ఫైట్ చేసినారు. అండ్ అంతేకాదు మన బ్రాక్ లెస్నర్ మన అండర్ టైకర్ ది స్ట్రీక్ బి ఎండ్ చేసినారు. సో నిజంగా అంటే బ్రాక్ చాలా జబర్దస్త్ గా ఫైట్ చేసినారు, చాలా జబర్దస్త్ మ్యాచెస్ తో ఫైట్ చేసినారు, కానీ బ్రాక్ లెస్నర్ నువ్వు ఫైట్ చేసిన సూపర్ స్టార్స్ లా కాదు ఓమాస్, అర్థమైందా, అంటే ఓమాస్ ఒక జబర్ సూపర్ స్టార్, అండ్ ఓమాస్ కి అసలు సూప్లెక్స్ సిటీ కొట్టలేవు, నువ్వు అసలు ఓమాస్ కి FIB కొట్టలేవు బ్రాక్ లెస్నర్, ఎందుకంటే నీ వల్ల కాదు, అంటే ఓమాస్ కి ఎత్తుకోవాలంటే ఓమాస్ కి లేపి FIB కొట్టాలంటే నీ వల్ల కాదు అన్నట్టు మన MVP ఎక్కడి
చేసినారు మన బ్రాక్ లెస్నర్ కి అండ్ మన ఓమాస్ ది వేట్ చూసినారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది. అండ్ గాయస్ మన బ్రాక్ లెస్నర్ ఎంట్రీ కాగానే అంటే మన బ్రాక్ లెస్నర్ రింగ్ లో రాగానే డైరెక్ట్ గా ఓమాస్ పైన అటాక్ చేసినారు. ఎస్ గాయస్ మన బ్రాక్ లెస్నర్ రింగ్ లో అడుగు పెట్టంగానే మన బ్రాక్ అటాక్ చేసినారు. ఓమాస్ పైన బాగానే అటాక్ చేసినారు. రింగ్ బయట పడేద్దాం అనుకున్నారు మన బ్రాక్ లెస్నర్. కానీ గాయస్ ఓమాస్ ఏం చేసినారు అంటే ఓమాస్ ఫైట్ బ్యాక్ చేసినారు. అండ్ అంతేకాదు మెయిన్ ఏంటంటే అక్కడ ఒక వెయిట్ మెషిన్ ఉండే, సో దానికి మన బ్రాక్ లెస్నర్ లేపినారు అంటే కొట్టనికి బట్ ఆ మెషిన్ మన ఓమాస్ ఉంచుకున్నారు. సో అప్పుడే మన బ్రాక్ లెస్నర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో కొంచెం షాకింగ్ ఉండే అంటే స్పెషల్లీ మన బ్రాక్ ఫ్యాన్స్ కి అంటే స్పెషల్లీ నాకు మీరు నచ్చలేదు నిజం చెప్పాలంటే ఈ సెగ్మెంట్ అంటే బ్రాక్ కి మరి బేకార్గా చూపిస్తున్నారు. సో కొంచెం అంటే అంత మంచిగా అనిపిస్తలేదు. బ్రాక్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు మీ అందుకోవడం తెలుసు, బట్ కొంచెం అంటే ఈ సెగ్మెంట్ అంతా నచ్చలేదు నిజం చెప్పాలంటే. సో మన బ్రాక్ లెస్నర్ అక్కడ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇంకేముండే అంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. కానీ చాలా షాకింగ్ సెగ్మెంట్ ఉండే, సో అందుకే మీరు అంటే మీకు మీ సెగ్మెంట్ అసలు మీకు సెగ్మెంట్ నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ రియా రిప్లీది మనకు ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో రియా రిప్లీ ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చింది మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ కి. అండ్ రియా రిప్లీ ఏమని చెప్పిన అంటే షార్లెట్ ఫ్లేర్ అని ఆపలేదు అంటే రసల్ మేనియాలు నేను కంపల్సరీ షార్లెట్ ఫ్లేర్ కి ఓడిపించి న్యూ స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ అయిపోతానని మన రియా రిప్లీ చెప్పింది. అండ్ గైస్ ఇంకేముంటే ఇక్కడనే మన రియా రిప్లీది ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఓ జబర్దస్త్ ఎయిట్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ రికోషే ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ మన షాడ్ గేబుల్ ఓటీస్ అండ్ ది వైకింగ్ రైడర్స్ మధ్యలో మనకి ఒక మంచి ఎయిట్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరో కాదు మన బ్రాన్ స్ట్రోమన్ రికోషే అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ మనకి మన ఫిన్ బ్యాలర్ ది ఒక వీడియో చూపించినారు. అండ్ గస్ ఆ వీడియోలో మన ఫిన్ బ్యాలర్ ఛాలెంజ్ క్లియర్లీ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈసారి రసల్ మేనియాలో మనకి మన డీమన్ కింగ్ బ్యాలర్ అంటే మన డీమన్ బ్యాలర్ ది మనకి అవతారం అంటే డీమన్ బ్యాలర్ క్యారెక్టర్ లో మన ఫిన్ బ్యాలర్ వస్తారని చాలా క్లియర్లీ అనౌన్స్మెంట్ చేసి పడేసినారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా క్లియర్లీ మన డీమన్ బ్యాలర్ కి అడ్వర్టైజ్ చేస్తుంది మన రసల్ మేనియా కోసం. ఎస్ గస్ అంటే ఫైనలీ మనకి మన ఫిన్ బ్యాలర్ డీమన్ క్యారెక్టర్ మనకి మన రసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ ఇంటర్వ్యూలో మన కోడీ రోడ్స్ యొక్క క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే కోడీ రోడ్స్ రసల్ మేనియాకి ఓన్లీ 5 రోజులు ఉన్నాయి అండ్ మీరు ఇలాంటప్పుడు అంటే మీరు సోలో సికోతో ఫైట్ చేయడం అవసరమా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి నాకు ఇలాంటి పొజిషన్స్ చాలా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మన సోలో సికో అవి నాలాగానే అంటే ఒక అన్డిఫీటెడ్ అంటే నేను రిటర్న్ చేసినప్పుడు నుంచి ఓడిపోలేదు అండ్ మన సోలో సికో డెబ్యూ చేసినప్పుడు ఓడిపోలే కదా మన సోలో సికోవా. సో అందుకనే కోడి రోడ్స్ చెప్పినారు సోలో సికోవా నా లాగానే ఒక అన్డిఫీటెడ్ సూపర్ స్టార్. ఇంకోటి ఏంటంటే చూడండి అంటే కావాలనే పాల్ హేమన్ సోలో సికోవాతో నా మ్యాచ్ బుక్ చేసినాడు కానీ నేను చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఈ రోజు సోలో సికోవాకి అర్థమైపోతుంది అంటే సోలో సికోవా ఇంకా రెడీ లేడని ఈ రోజు సోలో సికోవాకి అర్థమైపోతుంది. అండ్ దాని తర్వాత రసల్ మేనియాలో నేను రోమన్ రేన్స్ కి ఓడిపించేస్తాను అండ్ నేను ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ అయిపోతానని మన కోడీ రోడ్స్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గాయస్ ఇంకేమంటే ఇక్కడే మన కోడీ రోడ్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఆస్టిన్ థియరీది ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అది ఎంటీ ఎరీనాలో. ఎస్ గస్ అంటే ఫ్యాన్స్ అందరూ వచ్చే ముందే అంటే ఎంటీ ఎరీనాలో అక్కడ ఫ్యాన్స్ ఎవరు లేరు. ఒక ఖాళీ ఎరీనాలో మన ఆస్టిన్ థియరీ మన జాన్ సీనాకి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ ఆస్టిన్ థియరీ ఏమని చెప్పినారంటే చూడు జాన్ సీనా నువ్వు అసలు ఏమనుకున్నావు అంటే నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేసావు అనుకున్నావు కానీ అసలు నువ్వే ఎక్స్పోజ్ అయిపోయినావు అర్థమైందా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఖాళీ ఎరినా అయినా సరే అండ్ మన రసల్ మేనియా ఎరినా అయినా అంటే నాకు ఏం ఫరక్ పడదు అర్థమైందా. అండ్ నేను నీకు ఈ రసల్ మేనియాలో ఓడిపించేస్తాను అంటే ఏదో చిన్న పిల్లల కోసము అండ్ ఏదో డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కోసం కాదు నెక్స్ట్ జాన్ సీనా కానీ కాదు నేను నీకు ఓడిపించేస్తాను ఎందుకంటే నేను ఒక ఆస్టిన్ థియరీని అండ్ నేను నీకు ఓడిపించిన తర్వాత అంటే చాలా పర్సనల్ లెవెల్లో తీసుకెళ్ళిపోయినా మన ఫీల్డ్కి. సో అందుకే నేను నీకు రసల్ మేనియాలో ఓడిపించేస్తాను. దాని తర్వాత నువ్వు అంటే ఫ్యాన్స్ ఎవరికి నాపై నమ్మకం లేదు కదా. సో నేను నిన్ను ఓడిపించిన తర్వాత నీకు నాపై నమ్మకం వచ్చేస్తుంది అండ్ చాలామంది నాపై నమ్మకం వచ్చేస్తాను ఒక టైప్లో మన ఆస్టిన్ థియరీ చెప్పేసినారు. అండ్ గాయస్ ఇంకేముండే మన ఆస్టిన్ థియరీది సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి మన సోనియా డెవల్ చెల్సీ గ్రీన్ వర్సెస్ మన మియాయమ్ అండ్ మన క్యాండిస్ లేర మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన సోనియా డెవల్ అండ్ మన చెల్సీ గ్రీన్. అండ్ అంతేకాదు వీళ్ళు క్వాలిఫై అయిపోయినారు మన అంటే మనకి రెసల్మేనియాలో మన ఉమెన్స్ ఒక మంచి షో కేస్ అంటే ఒక ఫెటల్ ఫోర్ వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడం వస్తుంది కదా. సో ఆ మ్యాచ్ కోసము సోనియా డెవల్ అండ్ చెల్సీ గ్రీన్ అఫీషియలీ క్వాలిఫై అయిపోయినారు. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో మన పాల్ హేమన్ అంటే కోడీ రోడ్స్ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పాల్ హేమన్ గురించి అండ్ రోమన్స్ గురించి మాట్లాడినారు కదా, సో సికో గురించి మాట్లాడినారు కదా. సో అందుకనే మన పాల్ హేమన్ ఆన్సర్ ఇచ్చినారు కోడీ రోడ్స్కి. అండ్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు అంటే చూడండి, అసలు ఈ కోడీ రోడ్స్కి ఏం అర్థమవుతుంది అంటే కోడీ రోడ్స్ ఐలాండ్ ఆఫ్ రిలవెన్సీలో ఒక నీడలా నడుస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మన కోడీ రోడ్స్ సోలో సికోతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఈరోజు అదే అర్థం కాలేదు. అండ్ మన కోడీ రోడ్స్ రోమన్ రెన్స్ తో భయపడతాను ఒక టైప్ అంటే రోమన్స్ కోసం రెడీ లేడని ఒక టైప్ లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే కోడీ రోడ్స్కి అసలు అర్థమే కాలే అంటే ఈరోజు కోడీ రోడ్స్ వర్సెస్ సోలో మ్యాచ్ మేము అసలు ఎందుకు బుక్ చేసినామో అది అసలు కోడీ రోడ్స్కి అర్థమే కాలేదు. ఎందుకంటే చూడండి అంటే కోడీ రోడ్స్ చెప్పినాడు కదా సోలో సికో రెడీ లేడని, సో సోలో సికో రెడీ ఉండడానికి చూపించడానికి ఈరోజు సోలో సికో వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బుక్ చేసినాం అర్థమైందా. అండ్ ఇంకోటి ఏందంటే నువ్వేమన్నా అంటే రోమన్ రేన్స్ రెడీ లేడు అంత సీన్ లేదు బాబు, ఎందుకంటే రోమన్ రేన్స్ రెడీ ఉన్నాడు అర్థమైందా, ఎప్పుడో రెడీ ఉన్నాడు అంటే రోమన్ రేన్స్ ఎప్పుడో నా దగ్గరకు వచ్చి అంటే ఒకప్పుడు రోమన్ రేన్స్ నా దగ్గరకు వచ్చి క్లియర్లీ చెప్పినాడు అంటే వాయిస్ మ్యాన్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు నేను ద బిగ్ డాగ్ క్యారెక్టర్కి ఆపేసి ఇప్పుడు నేను ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్ వెళ్ళడానికి నేను రెడీ ఉన్నాను, ట్రైబల్ షీఫ్ నేను మారడానికి నేను రెడీ ఉన్నానని ఎప్పుడో మన రోమన్ రేన్స్ చెప్పినాడు అర్థమైందా. సో అప్పటి నుంచి రోమన్ రేన్స్ రెడీ ఉన్నాడు అర్థమైందా. అండ్ ఇంకోటి ఏందంటే నువ్వు రెడీ లేవు అంటే నువ్వు నీ డాడీ షూస్లో నువ్వు కాలు పెట్టుకోనికి అస్సలు రెడీ లేవు, నువ్వు ఈ జనరేషన్కి నువ్వు హీరో కానికి అస్సలు రెడీ లేవు, నువ్వు రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి అస్సలు రెడీ లేవు అర్థమైందా. అండ్ ఇంకోటి ఏందంటే అసలు మేనియా కోసం అంటే అసలు మేనియాలో నువ్వు రెడీ ఉంటావు కోడీ రోడ్స్ అంటే నువ్వు ఓన్లీ ఒకటి చేయనికి రెడీ ఉంటావు. అండ్ అది ఏంటంటే నువ్వు అసలు మేనియాలో రోమన్ రేన్స్ చేతుల్లో ఓడిపోనికి రెడీ ఉన్నావు అర్థమైందా. అండ్ దాని తర్వాత నువ్వు రోమన్ రేన్స్కి ఎక్నాలెజ్ చేస్తావు, నీ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్కి నువ్వు ఎక్నాలెజ్ చేస్తావు అసలు మేనియాలో అని మన పాల్ హేమన్ ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు కోడీ రోడ్స్కి. అండ్ గాయస్ ఇంకేమంటే ఇక్కడనే మన పాల్ హేమన్ ది ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ గాయస్ దాని తర్వాత రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన డామియన్ ప్రిస్ట్ అండ్ మన డామినిక్ది. అండ్ గాయస్ వీళ్ళు ఎంట్రీ కాగానే మన డామినిక్ మైక్ తీసుకొని చాలా పెద్ద సెగ్మెంట్ కట్ చేసినారు, చాలా పెద్ద మాట చెప్పినారు ఈ సెగ్మెంట్లో. అండ్ మన డామినిక్ ఏమని చెప్పినారు అంటే అసలు ఎవరైనా డాడ్ కొడుకు పైన చేయి లేపుతాడా అంటే మన రెమిస్టర్ నా పైన చేయి లేపినాడు. సో నిజం చెప్పాలంటే నేను ఒకవేళ నిజంగానే నేను ఎడి గ్రేరో కొడుకు ఉంటేనే మంచిగా ఉంటుండే అండ్ రెమిస్టేరియో నా డాడ్ కాకపోతే మంచిగా ఉంటుండే అనే ఒక టైప్లో మన డామినిక్ చెప్పినారు. అండ్ గాయస్ అంతగా స్పానిష్లో మన డామినిక్ ఏమని చెప్పినారు అంటే అసలు చిన్నప్పటి నుంచే వీళ్ళందరికీ అంటే నా మామ్కి అంటే మన రెమిస్టేరియో రెమిస్టేరియో వైఫ్ అంటే వీళ్ళందరికీ అంట డామినిక్తో చాలా అంటే చాలా కుళ్ళు చాలా అంటే చాలా జెలసీ అంట, ఎందుకంటే మన డామినిక్ హైట్ రెమిస్టేరియో కంటే ఎక్కువ ఉంది కదా, సో అందుకని వీళ్ళందరికీ జెలసీ అంట. అండ్ డామినిక్ రెమిస్టేరియో కంట కొంచెం స్మార్ట్ కొంచెం అందం కొన్నాడు కదా, సో అందుకని వీళ్ళకి జెలసీ అని స్పానిష్లో అంటే వేరే లాంగ్వేజ్లో చెప్పినారు మన డామినిక్. అండ్ డామినిక్ గైస్ నిజంగా అంటే ఒక టైప్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసినారు మన రెమిస్టేరియో గురించి. అండ్ గైస్ అందుకే దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రెమిస్టేరియోది. అండ్ గైస్ మనకి రెమిస్టేరియో వర్సెస్ మన డామియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన డామినిక్ కొంచెం ఇంటర్రప్ట్ చేసినా, సో అందుకనే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే మన డామినిక్ అంటే ఈ మ్యాచ్ మన రెమిస్టేరియోని గెలుస్తుండే, సో అందుకనే మన డామినిక్ రింగ్లో వచ్చి అంటే మన రెమిస్టేరియో గెలిచే ముందే అటాక్ చేసి పడేసినారు మన రెమిస్టేరియో పైన, సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ దాని తర్వాత మన డామినిక్ అండ్ మన డామియన్ ప్రిస్ట్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు మన రెమిస్టేరియో పైన, సో అందుకే మన రెమిస్టేరియోకి కాపాడి అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లిగాడో డెల్ ఫ్యాంటాస్మాది. సో గైస్ వీళ్ళు రాగానే మన డామియన్ ప్రిస్ట్ అండ్ డామినిక్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన సామి జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అంటే ఒక వీడియో చూపిస్తున్నారు. అండ్ గైస్ ఆ వీడియోలో మన సామి జైన్ ఏమని చెప్పినారంటే రీసెంట్గా ఒక సంవత్సరం మా కోసం చాలా చాలా ఎమోషన్ ఉండే చాలా చాలా తమాషా జరిగినాయి మా లైఫ్లో. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మేము రెసల్మేనియాలో గ్రేటెస్ట్ అంటే చాలా పెద్ద గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారంట, అంటే ఆల్ టైమ్ గ్రేట్ మ్యాచ్ అంటే అది ట్యాగ్ టీమ్ డివిజన్లో. అండ్ గైస్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే కరెక్టే సామి జైన్ చెప్పింది కరెక్టే, గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మనం ఫైట్ చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనము అంటే ఇలా ఓడిపించేద్దామని
ఒక టైప్లో మనకి హెవీ ఓవెన్స్ అంటే సేమ్ మన స్మాక్డౌన్ లో చెప్పినట్టు అంటే వీళ్ళు రీసెంట్లీ ఒక 2 వారాల నుంచి ఇదే చెప్తున్నారు అండ్ మరొకసారి అదే చెప్పినారు. సో అందుకని ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్స్ లో మీ ప్రకారం గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాదా అండ్ ఇంకోటి ఏదంటే ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో సమయంలో ఎవరు గెలుస్తారో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ మనకి మన గుంథర్ వర్సెస్ మన డాల్ఫ్ జిగ్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచిన ఇంకోరు కాదు మన గుంథర్ అండ్ దాని తర్వాత మన గుంథర్ మైక్ తీసుకొని మన డ్రూ మ్యాకింటైర్ అండ్ షేమస్ కి ఒక వార్నింగ్ ఇచ్చేసినారు అండ్ గాయ్స్ ఇంకేముండే ఇక్కడనే మన గుంథర్ ది మ్యాచ్ అయిపోయింది ఇలా సెగ్మెంట్ ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్ లో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ మన సోలో సికోవా మధ్యలో ఒక జబర్దస్త్ సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ లో మన సోలో సికోవా బాగానే టక్కర్ ఇచ్చినారు మన అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ కి అండ్ కోడీ రోడ్స్ బాగానే టక్కర్ ఇచ్చినారు సోలో సికోవాకి అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ది ఊసోస్ వచ్చినారు. ది ఊసోస్ వచ్చి ఒక టైప్ లో హెల్ప్ చేద్దాం అనుకున్నారు మన సోలో సికోవాకి కానీ గాయస్ అంతలోనే మన సామి జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చినారు అండ్ మనకి సామి జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అంటే మన సామి జైన్ కెవిన్ ఓవెన్స్ అండ్ ది ఊసోస్ మధ్యలో మనకి ఒక బ్రాల్ బి చూడడానికి దొరికింది అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే మన కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకోరు కాదు కోడీ రోడ్స్. ఎస్ గా చాలా షాకింగ్ ఉండే అంటే మన సోలో సికోవా అది అన్డిఫీటెడ్ స్ట్రీక్ ఈరోజు ఎండ్ అయిపోయింది అండ్ మన సోలో సికోవా ఓడిపోయినారు. సో కొంచెం షాకింగ్ ఉండే గాయస్ అండ్ ఇంకేముండే ఇక్కడనే అప్పుడే మన పాల్ హెమన్ ఫోన్ తీసి అంటే మన ట్రైబల్ షిప్కి కాల్ చేసినారు అండ్ గాయస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి ఎందుకంటే గాయస్ ఈరోజు రా స్టార్ట్ అయ్యేముందే రోమన్ రేన్స్ కొని ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు అండ్ గాయస్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మెయిన్ ఏంటంటే మన సోలో సికో ఫస్ట్ ఒక ట్వీట్ చేసినారు అంటే మన సోలో సికో ఏమని రాసినారంటే ఈ రోజు నీకు తెలుస్తుంది కోడీ రోడ్స్ అంటే కోడీ రోడ్స్ ఏమని చెప్పినా సోలో సికో రెడీ లేదని చెప్పినా కదా. సో అందుకని సోలో సికో ఏమని ట్వీట్ చేసినారంటే ఈ రోజు నీకు తెలిసిపోతాయి కోడీ రోడ్స్ అంటే రెడీ ఉన్నానా లేదా నీకు తెలిసిపోతాయి కానీ నువ్వు రెడీ ఉన్నాను ఒక టైప్ లో మన సోలో సికో ఆ ట్వీట్ చేసినారు అండ్ గా ట్వీట్ కి రోమన్ రేన్స్ రీట్వీట్ చేసినారు అండ్ గాయస్ దాని తర్వాత అంటే మన రోమన్ రేన్స్ ఈ రెసల్ మేనియాకి హైప్ చేయని ఒక జబర్దస్త్ ట్వీట్ చేసినారు అండ్ గాయస్ ఆ ట్వీట్ ఏదో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రోమన్ రేన్స్ ఏమని ట్వీట్ చేసినారు అంటే ఇప్పుడు ఇది రెసల్ మేనియా వీక్ అండ్ మీరు అంటే అండ్ యూ విల్ ఎక్నాలెజ్ యువర్ ట్రైబల్ షీఫ్ అని చాలా క్లియర్లీ రాసినారు మన రోమన్ రేన్స్. అండ్ ఇప్పుడు మన రోమన్ రేన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఇది రెసల్ మేనియా వీక్ ఇప్పుడు రెసల్ మేనియా వస్తుంది సో మీరు అందరూ ఎక్నాలెజ్ చేయండి మీ ట్రైబల్ షీఫ్ అని ఒక టైప్ లో మన రోమన్ రేన్స్ రాసినారు అంటే ఎక్నాలెజ్ అని చెప్పినారు. సో ఇప్పుడు మీరు ఎక్నాలెజ్ చేస్తున్నారా చేస్తలేదా రోమన్ రేన్స్ కి మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి అండ్ గాయస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం గాయస్ మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి అండ్ గాయస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ లో ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయస్ బాయ్.